మీకు నచ్చే మీరు మెచ్చే వీడియోస్ కోసం ఎన్టీఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. మైండ్ స్పేస్లో కరోనా కలకలం రేగింది. బిల్డింగ్ 20లోని డిఎస్ఎం కంపెనీ ఉద్యోగినికి కరోనా పాజిటివ్గా తేలింది. ఆమె విదేశాలకు వెళ్ళి వచ్చినట్లు సమాచారం. కరోనా పాజిటివ్ కేసులో ఉద్యోగులను డిఎస్ఎం కంపెనీ ఇంటికి పంపింది. ఇదిలా ఉంటే హైదరాబాద్లో మరో వ్యక్తికి కూడా కరోనా లక్షణాలు కనిపించాయి. ఉదయం లండన్ నుంచి శంషాబాద్ వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. స్కానింగ్ లో కరోనా లక్షణాలు తేలడంతో అతన్ని హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. హలో అందరికి నమస్కారం, నేను మీ సవారి నందు. సో మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు కావాలి, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు ఎన్టీఎన్ న్యూస్.